నంద్యాలలో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని, చంద్రబాబు పాలనను ఏపీ ప్రజలు హర్షించడం లేదంటున్నారు నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్. కాకాని గోవర్ధన్ తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నంద్యాల ఉప ఎన్నికలే హాట్ టాపిక్గా మారాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలు ఇద్దరు కూడా ఒకరిది ఒకరి అంటే గొలుపు ఒకరిదాన్ని ఇప్పటికే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇప్పటికే ఇటు వైసీపీ కావచ్చు, మరోవైపు టీడీపీ కావచ్చు, ఇద్దరు నేతలు కూడా ఇప్పుడే అక్కడ తిష్ట వేసి ఎవరికి వారు మా గెలుపు తథ్యమంటూ ప్రకటనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, చెప్పండి, ఇవాళ నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటు అధికార పార్టీ కావచ్చు లేదా ప్రతిపక్ష పార్టీ అన్నటువంటి వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఎవరికి వారు విజయం మాదే అంటూ ఇప్పటికే స్పష్టమైన ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం నంద్యాలలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? నంద్యాల ప్రజలు చంద్రబాబు నాయుడు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, సరే ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు, ఆ హామీ ఏది ఒకటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఎక్కడ లేనటువంటి ప్రేమని నంద్యాల మీద ఒలకపోస్తున్నాడు. నంద్యాల ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధిని గురించి, నంద్యాల ప్రాంతానికి సంబంధించినటువంటి సంక్షేమాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇది మనం మాట్లాడుకున్న దానికన్నా ఫిరాయించినటువంటి కర్నూలు ఎమ్మెల్యే అశ్వమోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు, నంద్యాలలో ఈరోజు జరిగేటువంటి అభివృద్ధిని చూసి చాలామంది మా ఎమ్మెల్యే కూడా చనిపోతే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశించేటువంటి స్థాయిలో ఈరోజు నంద్యాలకు సంబంధించి నిధులు చంద్రబాబు విడుదల చేస్తున్నాడు అని మాట్లాడాడు. అంటే దాని అర్థం, చంద్రబాబు నాయుడికి ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే ఆ ప్రాంతానికి సంబంధించి ఉప ఎన్నికకు వస్తే అప్పుడు ప్రజలు గుర్తుకొస్తారు. ఇది నంద్యాల ప్రజలు గమనించారు, గుర్తించారు. కాబట్టి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో నంద్యాల ప్రజలు ఉన్నారు. కాబట్టి నంద్యాల ప్రజలు చెప్పేటువంటి బుద్ధి, చంద్రబాబుకి బుద్ధి చెప్పి రాబోయేటువంటి రోజుల్లో ఒక సంకేతం, చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ అనైతిక కార్యక్రమాల వల్ల, అక్రమాల వల్ల, అబద్ధాల వల్ల, అవినీతి వల్ల చంద్రబాబు నాయుడిని ఓడించారు అనేటువంటి సంకేతం ఇవ్వాలనేటువంటిది నంద్యాల ప్రజలు ఈరోజు ప్రధానంగా ఎదురు చూస్తున్నారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ప్లేనరీలో ప్రకటించినటువంటి నవరత్నాలు అయితే ఏమి, అదేవిధంగా మొన్న నంద్యాల సభలో ఆయన చెప్పినటువంటి అనేక నంద్యాల అభివృద్ధికి భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు, నంద్యాల జిల్లాకు సంబంధించి, నంద్యాల జిల్లా కానీ ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఇప్పటికే ప్రాధాన్యత ఇచ్చి భవిష్యత్తులో కూడా ఆ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం కానీ, ఆరు వయసులకు సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ, ఇటువంటి అన్నీ కూడా ఆ సంబంధించి ఆయా ప్రాంతాలకు సంబంధించి సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ప్రత్యేకించి నంద్యాల ప్రజలు చంద్రబాబు నాయుడిని మోసగాడుగా చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా మాట చెప్తే ఆ విలువలకి, విశ్వసనీయతకి కట్టుబడి ఉంటాడు కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడిని నమ్మక ద్రోహం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట నిలబెడతాడు, నిజాయితీగా వ్యవహరిస్తాడు కాబట్టి చెప్పి తప్పించుకోడు, చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తాడనేటువంటి భావం నంద్యాల ప్రజల్లో ఉంది. కాబట్టి తప్పనిసరిగా నంద్యాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థి అయినటువంటి శిల్పామోహన్ రెడ్డిని గెలిపించాలనేటువంటి ఆలోచనతో పట్టుదలతో ఉన్నారు. అయితే సార్, ప్రస్తుతానికి అయితే ప్రధాన ఎన్నికలు ఇంకా 1.5 సంవత్సరం ఉన్నాయి సార్. అయితే ఈ 1.5 సంవత్సరం ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారి ఒక నియోజకవర్గానికి ఇంత భారీగా ఖర్చు పెట్టి ఉప ఎన్నికలు నిర్వహించడం అనేది మన రాజకీయాల్లో కానీ లేకపోతే రాజ్యాంగంలో కానీ ఇది కరెక్ట్ అంటారా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పార్టీల పరంగా కాకుండా పార్టీలకు అతీతంగా ఇటువంటి పరిస్థితి కరెక్ట్ అంటారా? అంటే రాష్ట్ర చరిత్రలో మనం ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అనేటువంటిది ఈ రాష్ట్రానికి శని పట్టినట్టు దుర్దినం. కాబట్టి ఏ రోజైతే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడో విపరీతమైనటువంటి ధనప్రవాహంతో ఓట్లు సంపాదించుకోవచ్చు, ఓట్లు కొల్లగొట్టవచ్చు అనేటువంటి ఒక మార్గాన్ని కనుక్కున్నాడు. దాని ప్రకారం ప్రతి ఎన్నికకి ఖర్చు పెంచుతూ వచ్చాడు. అదేవిధంగా మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విపరీతంగా దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. కాబట్టి ఉప ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు మోటుకుండానే 5000 రూపాయలు ఓటుకి ఇవ్వగలనేటువంటి మాట మాట్లాడుతున్నాడంటే 5000 రూపాయలు అంటే ఒక ఎన్నిక చేయాలంటే దాదాపు 100 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు నాయకులు కొనడానికి అయితే ఏమి, ఒక ఉప ఎన్నికకు సంబంధించి ఆయన నోటుకుండా వచ్చినటువంటి లెక్కల ప్రకారం 200 కోట్ల రూపాయలకు సిద్ధపడుతున్నాడు అని అంటే చంద్రబాబు నాయుడు సంపాదించినటువంటి అవినీతి సొమ్ము విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా సరే మరలా తిరిగి అధికారంలోకి రావడానికి ఈ ఎన్నికలో కనుక ఓడిపోతే రాబోయేటువంటి రోజుల్లో మనం ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళాం, ఇక మనల్ని ప్రజల దగ్గర కూడా తరిమి కొడతాననేటువంటి భయం ఉంది. కాబట్టి ఏదో ఒక విధంగా ఫేస్ సేవింగ్ కోసం ఈ ఎలక్షన్లో గెలవాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాడు. కాబట్టి ఈరోజు దానికి సంబంధించి ఈరోజు ఏదో ఒక విధంగా గెలిపే జయంగా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితిలో అధికారం ఉంది కాబట్టి అధికారాన్ని నడిపెట్టుకుని అవినీతితో డబ్బు సంపాదించాడు కాబట్టి ఆ డబ్బునంతా ఖర్చు చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు.
ఇది మొత్తానికి నంద్యాల ఎలక్షన్ సంబంధించి ఇప్పటికే ఇటు ఎవరు ఇది ఎట్లా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో నంద్యాల ప్రజలు నమ్ముతున్నారు. రాబోయే రోజులు ఏదైనా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మాత్రమే ఘన విజయం సాధిస్తుంది. ఇప్పటికే చంద్రబాబు అనేక అబద్ధాలు చెప్పి ధన ప్రవాహంగా మారుస్తున్నటువంటి పరిస్థితులు నంద్యాలలో ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అలాగే జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. దీని నంద్యాల ఎన్నికలపై నెల్లూరు జిల్లా వాసుల్లో తాజా పరిస్థితి.